కరోనా బారిన పడ్డ పోలీస్ సిబ్బంది మొండి ధైర్యంతో ఎదుర్కొని కరోనాని జయించి విధులకు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రకాశం జిల్లా సీఏ సుధాకర్ రావు తెలిపారు. కరోనాను జయించిన ప్రకాశం జిల్లా పోలీసులకు ఘన సన్మానం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్లు, ముగ్గురు హోంగార్డులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. వీరందరూ చికిత్సను పొంది హోం క్వారంటైన్ అనంతరం మళ్లీ విధులకు హాజరయ్యారు. దీంతో వీరిని గిద్దలూరు సీఐ సుధాకర్ రావు వారిని ఘనంగా సన్మానించి విధులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రావు మాట్లాడుతూ, వృత్తిలో అంకిత భావం ప్రదర్శిస్తూ కరోనా బారిన పడ్డ పోలీస్ సిబ్బంది మొండి ధైర్యంతో ఎదుర్కొని కరోనాని జయించి విధులకు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు పోలీస్ సిబ్బంది కరోనాను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు రక్షణగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ముఖ్యంగా నాకు వచ్చినప్పుడు మా ఫ్యామిలీకి వస్తుందని నేను చాలా భయపడ్డాను. సిఏ గారు ఆటో తీసుకుని పంపించి మా ఫ్యామిలీ కూడా చెక్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ అని వచ్చింది. వాళ్ళని ఊరికి పంపించి నేను ఒక్కడనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నైట్ 12 గంటలప్పుడు కూడా సిఏ గారు చేసేటప్పుడు చేసి ఎట్లా ఉంది, ఏం కథ, మీ ఫ్యామిలీకి ఎలా ఉందంటే వాళ్ళకి ఎవరికి అంటలేదు, నా ఒక్కడికే వచ్చింది. నేను 3 డేస్ రిమ్స్లో ఉన్నాను, తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు బాగానే ఉంది. వాళ్ళకి ఏం కాదు సార్, ఆల్రెడీ యాంటీజెన్స్ ఉన్నాయి వాళ్ళ బాడీలో. ప్లాస్మ చిరంజీలో ఉన్నారు, ప్లాస్మా చిరంజీలో ఉన్నారు సార్. ఓకే, చూడండి. సార్ అటు వైపుకి వచ్చింది సార్. ఓకే సార్, మొత్తం గ్రూప్ ఫోటో. మూడుది రామ్మ రంగేశ్వర్ ఇటు చూడండి సార్.